फ्रेंड्स वेलकम बैक टू माय चैनल वसंत अल्वारा। सो ई रोज एंटंटे मेमु अंटे 3 डेस की गणेश नी मेमु निमज्जनम चेसामो मा इंट्लो गणेश नी अदी क्लिपिंग नेनु लास्ट लो याड चेस्तानु। सो ई रोज एंटंटे नेनु कोनी मंडपाल गणेश चूपिद्दाम अनि वेल्लानु कानी नाकु एक्कुव मंडपाल एक्कड कनिपिंचलेवु कानी अट्लागे वेल्तू वेल्तू नेनु ఇంకా కాపరా చెరువు ఉంది కదా అక్కడికి వెళ్ళాను। అక్కడ ఎలా ఉందో సిచువేషన్, ఎలా ఎన్ని గణేశులు నిమజ్జనం చేస్తున్నారు అని వెళ్ళాను। సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది, నా వీడియో లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి। సో ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదాం। సో గణేష్ నిమజ్జనం వెళ్ళాము కానీ అక్కడ చాలా జనాలు అందరు కనిపించారు, నేను వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, మీరు వాచ్ చేసేయండి। మా గణేశుని మా ఇంట్లోనే నిమజ్జనం చేశాము కానీ నేను కాపరా చెరువు సైడ్ వెళ్ళినప్పుడు చూసే సిచ్యువేషన్, 3 డేస్ లోనే అక్కడ చాలా గణేశుల్ని నిమజ్జనం చేస్తున్నారు అన్నమాట। प्योर देसी काउ मिल्क है। కప్ చేయాలా ఇది 2020 పాండమిక్ టైంలో కూడా మన గణేష్ నిమజ్జనాలు ఇలా అవుతున్నాయి అని నేను చెప్తున్నాను, కానీ నేనైతే షాక్ అయ్యాను, ఇంతమంది జనాలు నిమజ్జనంకి వస్తారని నేనైతే షాక్ అయ్యాను। థర్డ్ డే కదా, అందుకనే తొందరగా తీసేస్తున్నారు అన్నమాట।
చూసారు కదా గణేష్ నిమజ్జనం ఎట్లా అయిందో. సో మా గణేషుని ఎలా నిమజ్జనం చేశారో చూడండి. అన్ని నదుల పేర్లు తలుచుకుంటూ గంగా యమున బ్రహ్మపుత్ర గోదావరి కృష్ణ తలుచుకుంటూ మూడు సార్లు ముంచి వేసిన తర్వాత వదిలేశాను అనమాట. సో మా బాబు చేసింది గణేష్ కూడా, వాడు గణేషుణ్ణి తెచ్చి వాడు కూడా అలాగే వేసాడనమాట. సో ఈ వాటర్ ఏంటంటే దేవుణ్ణి అంటే వాటర్ ఏంటంటే కొంచెం మట్టి అంతా కిందికి సెటిల్ అయిన తర్వాత వాటర్ అనేది మొక్కలకు పోసేసి తర్వాత ఆ మట్టి కూడా మొక్కలలోనే వేద్దామని. సో మా బాబు తీసుకొస్తున్నాడు గణేషుణ్ణి. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలా ఇంతకన్నా అంటే ఇలాంటి కరోనా సిచ్యువేషన్ వెళ్ళిపోయి మంచిగా అందరు ఇంకా బాగా జరుపుకోవాలని. ఈసారి అసలు మండపాలు కూడా ఏం లేవు కదా ఎక్కువ. అసలు కాపరా చెరువుకి వెళ్ళినప్పుడైతే అక్కడ ఒక క్రేన్ కూడా లేదు, అంటే పెద్ద పెద్ద విగ్రహాలు ఎవ్వరూ పెట్టలేదన్నమాట ఈసారి. సో నెక్స్ట్ టైం అలా ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి బయటపడి ఇంకా బాగా జరుపుకోవాలి మనము ఎప్పటిలాగా అని కోరుకుంటూ. సో అనుకొని గణేష్ను నిమజ్జనం చేశాము మా గణేషుణ్ణి. సో మా బాబు అయితే జై బోలో గణేష్ మహారాజ్కి జై అనుకుంటూ నిమజ్జనం చేశాడనమాట. సో చూసారు కదా ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది, నా వీడియో లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఓకే, థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్, ఐ మేక్ అదర్స్ స్మైల్.